వారాహీదేవి నమోస్తుతే, శ్రీమాత్రి నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరం కూడా వారాహీదేవి నవరాత్రులు అమ్మవారి పూజను చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాం కదా. మరి ఈ వారాహి నవరాత్రుల్లో ఇక మనం 8వ రోజుకి చేరుకున్నాం. ఇవాళ శుక్రవారం 7వ రోజు అండి, రేపు 8, శనివారం 8వ రోజు, ఆదివారం 9వ రోజు. మరి ఎంతగానో చాలామంది అడుగుతున్న కందదీపాన్ని ఎలా పెట్టాలి, ఈ కందని ఏం చేయాలి, అసలు కందదీపారాధన ఎందుకు చేయాలి ఈ ప్రత్యేకమైన నవరాత్రుల్లో, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతమందికి ఉపయోగపడుతున్న ఈ వీడియోస్ని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కూడా. అంతేకాకుండా ఆడవారికి ఉండే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఎక్కువ డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలి. అమ్మవారిని కదిపేటప్పుడు ఉద్వాసన మంత్రం అనేది ఉంటుంది. చాలామంది మీకు ఉద్వాసన మంత్రాన్ని చెప్పరు, అమ్మవారిని కదిపేయండి అని చెప్తారు. అలా కాకుండా ఒక మంత్రంతో అమ్మవారి పూజా ఫలితం మనకు నిండుగా దక్కాలి అని అంటే ఆ ఉద్వాసన మంత్రాన్ని చెప్తూ అమ్మవారిని కదిపి చేయాలన్నమాట. ఆ మంత్రాన్ని నేను ఈ 3 రోజుల వీడియోలో వరుసగా ఇస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఒక వీడియోని చూసిన వాళ్ళు ఈ వీడియోని వెంటనే చూడకపోవచ్చు. వాళ్ళు అటువంటిప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే పాత వీడియోస్ చూడని వాళ్ళు, అటువంటి వాళ్ళకి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో కూడా నేను ఉద్వాసన ఎలా చెప్పాలి, ఆ మంత్రం ఏంటనేది వీడియోస్లో ఎండింగ్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోస్లో నేను స్క్రీన్ మీద కూడా వేస్తుంటాను. ఆ మంత్రాన్ని రాసి పెట్టుకొని ఆ ఉద్వాసన మంత్రం చెప్తూ మీరు అమ్మవారిని కదిలించుకోండి ఇంట్లో. ఇక్కడ ఇంకొక చిన్న విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మీరు అడిగిన ఎన్నో సందేహాలకి నేను చాలా వెంటనే రిప్లై ఇస్తున్నాను కదా. నేను ఇచ్చే ఆ రెస్పాన్స్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పే రిప్లైస్ వల్ల మీరు ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మీకు నా వీడియోని చూడటం వల్ల, నేను వెంటనే రిప్లైస్ ఇవ్వటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఉపయోగపడుతున్నాయా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్ గురించి మరొక చిన్నది చెప్తాను నేను. మీరు కామెంట్ ఇవ్వాలి అనుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇవ్వండి. ఎందుకనంటే ఆల్రెడీ ఓల్డ్ కామెంట్ కింద మీరు మళ్ళీ కామెంట్ పెట్టారనుకోండి, అవి ఒకసారి నాకు హైడ్ అయిపోతున్నాయి. నేను ఏ వీడియో కింద మీరు మళ్ళీ కామెంట్ పెట్టారో నాకు తెలియట్లేదు. మీరు ఏమనుకుంటారంటే నేను రిప్లై ఇవ్వలేదని అనుకుంటారు, కానీ అవి నాకు కనబడట్లేదు అన్న విషయం మీకు తెలియదు కదా. ఏ వీడియో కింద, ఓల్డ్ వీడియో కింద కామెంట్ పెట్టారా, ఆల్రెడీ పాత కామెంట్ కింద మళ్ళీ మీరు కామెంట్ పెట్టారనేది నాకు తెలియట్లేదు. సో నేనేమో రిప్లై ఇవ్వట్లేదు మీరు అనుకోవచ్చు, కానీ అది నాకు కనబడక నేను చెప్పలేకపోతున్నా. కొన్ని నేను మళ్ళీ ఎవ్రీ వీడియో కిందకి వెళ్ళి వెతుక్కుంటున్నాను అనమాట. సో అందు అలా కాకుండా మీరు ఏదైనా డౌట్ ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కామెంట్ ఇవ్వండి. సో దానివల్ల నేను వెంటనే మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. అంతేకాకుండా మరొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. వేరే వాళ్ళ వీడియో చూసి వాటి గురించి నన్ను అడగండి. ఎందుకంటే నేను ఏదైతే పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానో దాని గురించి ఎటువంటి సందేహం వచ్చినా మీరు చక్కగా అడగచ్చు, నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను. కానీ వేరే వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు భయపెట్టిందో, లేకపోతే వేరే వాళ్ళు చేసిన విధానంలో నన్ను అడిగితే నేను ఎలా ఆన్సర్ చేయగలను. కాబట్టి ఒకసారి నా వీడియోకి సంబంధించి మీరు ఏది అడిగినా, లేదా మీ పూజలో మీ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా నేను వెంటనే అయితే క్లారిటీగా చెప్పగలను. కాబట్టి దాని గురించి మాత్రమే నన్ను కామెంట్స్లో అడగండి. మీకు తప్పనిసరిగా మీ సందేహం తీరిపోయేలాగా నేను రిప్లై అనేది ఇస్తాను. కానీ వేరే వాళ్ళ గురించి మాత్రం, వేరే వాళ్ళు చెప్పిన దాని గురించి నన్ను అడిగితే నేను చెప్పలేను కదండి, వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు అనేది నాకు తెలియదు కదా. అందుకని ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడైతే నేను అమ్మవారికి రోజులాగని పూలమాలను సమర్పించాను, గాజులను సమర్పించాను, అలాగే కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. కామాక్షి దీపాన్ని రోజు కడగవచ్చని అడిగారు. రోజు కడగంది మనం ఏదైనా భోజనం చేసామనుకోండి, టిఫిన్ చేసామనుకోండి, ఆ ప్లేట్స్ కడగకుండా మళ్ళీ మనం దాంట్లో తింటామా, తినం కదా. అదేవిధంగా అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. దీని గురించి మళ్ళీ చెప్తాను. అయితే ఇక్కడ నేను చూపిస్తుంది కందండి. ఈరోజు ప్రత్యేకంగా కంద దీపాన్ని వెలిగిస్తాం అష్టమి రోజు. ఈసారి వారాహి నవరాత్రిలో మనం 8వ రోజు అంటే అష్టమి రోజు ఈ కంద దీపాన్ని వెలిగిస్తున్నాము. ఇలా చిన్న కంద దొరికితే రౌండ్గా చాలా ముద్దుగా బాగుంటుందండి, ఆ కందని తెచ్చుకోండి. ఒకవేళ మీకు ఈ కంద దొరకకపోతే కనుక మనకి వెజిటేబుల్స్ అమ్మే చోట సగం దొంప అంటే ఇలా గడ్డలాగా మనకి కట్ చేసి ఇస్తారు. ఆ గడ్డనైనా మీరు పెట్టేలాగా చూసుకొని ఇలా కొంచెము హోల్ లాగా చేసుకొని నూనె వేయడానికి కానీ ఆవునే వేయడానికి కానీ వీలుగా చిన్న హోల్ లాగా చేసుకోండి. నాకైతే చాలా చిన్నది రౌండ్గా దొరికిందనమాట. నేను మధ్యలో వచ్చేసి ఈ విధంగా దీపం వెలిగించుకోవడం కోసం వీలుగా ఇలా కట్ చేస్తున్నాను. కొంచెం ఇది జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఈ కంద మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రత్యేకంగా ఈ కంద దీపాన్ని ఎందుకు వెలిగించాలి అని అంటే, కంద సహజంగా మనకి రేపు వచ్చే పోలాల అమావాస్య కూడా చేస్తూ ఉంటాం. ఈ కంద మొక్కకి, కంద దుంపలకి పూజ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ కంద దుంపలో దీపం పెట్టడం వల్ల మనకి పిల్లలు వృద్ధి చెందుతారు, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, అలాగే పిల్లల ఆరోగ్యం బాగుపడుతుందని,
ఈ కందదుంపని ఎవరైతే ఈ విధంగా దీపం వెలిగిస్తారో పూజ చేస్తారో వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పిల్లలు బాగా చదువుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. అందుకని ఈ కందదుంపని ఈ దీంట్లో వాడతారనమాట. ఈ కందదుంప ఇప్పుడు పూజలకే కాదు, సహజంగా మనకి పొలాల అమావాస్య కూడా ఈ మొక్కకి దుంపకి పూజ చేయడం కారణం సంతానం కోసమే అనమాట. అందుకని అటువంటి ప్రత్యేక దీపాన్ని వారాహి నవరాత్రుల్లో కూడా ఈ కందలో వెలిగిస్తారు. అందులో భూమిలో పెరిగే కంద ఇది, అమ్మవారు పంటలు బాగా పండేలాగా సస్యశ్యామల ఉండేలాగా భూదేవి రూపంగా అమ్మవారు ఉంటారు కాబట్టి అటువంటి భూమిలో పెరిగిన ఈ కందదుంపతో దీపం వెలిగించడం కూడా ఒక ప్రత్యేకత అనమాట. ఈ దీనికి కూడా కందం తెచ్చుకొని ఒకసారి శుభ్రంగా, చాలా మట్టిగా ఉంటుంది కదా, అది మట్టిలో పెరుగుతుంది కాబట్టి దాన్ని ఒకసారి నీళ్ళలో కాసేపు ఒక పావుగంట ఉంచేసి బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు రాసి దీపాన్ని చాలా నిండుగా అలంకరించండి. చాలా బ్రైట్ఫుల్గా కూడా మన పూజ అనేది చూడటానికి కళగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బియ్యాన్ని అయితే పోస్తున్నాను. బియ్యాన్ని పోసేసి దీని మీద కొంచెం చిటికెడు పసుపు కుంకుమ వేసి ఈ కందదుంపని పెట్టండి. దీని మీద మనం ఈ అష్టమి రోజు ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం, చాలామంది కందదీపం గురించి చూపించండి అని అడిగారు కదా, ఈ అష్టమి రోజు వెలిగించుకుంటే చాలా మంచిదండి. రోజుకు ఒక ప్రత్యేక దీపాన్ని వెలిగిస్తున్నాం. ఒకవేళ మీకు ఇప్పుడు కుదరకపోతే కనుక చివరి రోజు కానీ మీరు ఉద్వాసం చెప్పే రోజు కూడా ఈ కందదీపాన్ని వెలిగించవచ్చు. ఎందుకంటే మనకు పిల్లలు బాగా రాణించాలి, విద్యలో బాగా వాళ్ళు ఎదగాలి, అలాగే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్న వారు కానీ ఎవరికైనా మంచి జరగాలని వాళ్ళ సంకల్పం చెప్పుకొని వాళ్ళ పేరు మీద ఈ దీపాన్ని వెలిగించండి. ఇంట్లో చాలా మంచిది. ఎవరైనా ఏంటంటే ఉద్యోగాల్లో చాలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు పైకి రావాలనుకున్నా, పిల్లలు బాగా చదవాలనుకున్నా ఆ కోరిక కోరుకుంటూ వాళ్ళ గోత్రము పేర్లు చెప్తూ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోండి. దీంట్లో ఆవు నెయ్యి వేస్తే వేయండి, లేదంటే కనుక ఈ విధంగా నువ్వుల నూనె వేసి దీపాన్ని అయితే వెలిగించుకోండి. కుదిరిన వాళ్ళు దీంట్లో కూడా ఎర్ర ఒత్తులు వేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడైతే నేను గాజులు కూడా పెట్టి అమ్మవారికి దాంట్లో దీపం కుందుని పెట్టి ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నాను. ఇక ఆ తర్వాత మొదటగా గణపతిని ఆరాధిస్తున్నాను. గణపతి స్వామివారి పూజ అయితే చేసుకొని ఆ తర్వాత ఈ దీపాన్ని ప్రత్యేకంగా వెలిగిస్తున్నప్పుడు మీ గోత్రము, మీ పేర్లు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు, అలాగే పిల్లల పేర్లు తప్పకుండా చెప్పండి. ఒకవేళ ఇంట్లో మీరు పూజ చేసే టైంకి కొంచెం పిల్లలు మీ పక్కనే ఉంటే కనుక వాళ్ళ చెయ్యి పట్టుకొని ఈ దీపాన్ని వెలిగించమనండి. వాళ్ళకి వృద్ధి అనేది, అభివృద్ధి చాలా మంచిగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా పిల్లలు వెలిగించగలిగే వయసున్న పిల్లలైతే కనుక వాళ్ళ చేత కొంచెం జాగ్రత్తగా ఉండి వెలిగించమనండి, నమస్కారం చేసుకోమనండి, చాలా మంచిది. ఈ విధంగా కందదీపాన్ని అయితే ఈరోజు వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి వెలిగించాలి. అలాగే ధూపాన్ని కూడా వేయండి. ఇక అమ్మవారికి రోజు చేసుకుంటున్నట్టుగానే పూలతోనూ అలాగే మంగళకరమైన వస్తువులతోనూ చిట్టి గాజులతోనూ చేసుకోండి. అయితే చిట్టి గాజులు కానీ, కాయిన్స్ కానీ, లేదా పసుపు కొమ్ములు కానీ ఇటువంటి వాడుతున్నప్పుడు మళ్ళీ మనం పసుపు కొమ్ములని అయితే దంచి వాటిని పసుపులాగా మిక్సీ పట్టుకొని మెత్తగా ఆ పసుపుని తులసమ్మకి రాయొచ్చు, గడపలికి రాయొచ్చు, కాళ్ళకి రాసుకోకండి, పూజ చేసినవి కాబట్టి మొహానికి రాసుకోవచ్చు, ముత్తైదులు ఈ విధంగా చేయొచ్చు. అదే చిట్టి గాజులు కానీ మిగతా మంగళకరమైన వస్తువులు ఏ ఉన్నా కాయిన్స్ కానీ ఉంటే వాటిని మళ్ళీ మళ్ళీ పూజలకు వాడుకోవడం పక్కన పెట్టుకోండి. ఒకవేళ కాయిన్స్ అయితే కనుక రొటేట్ చేయొచ్చు, అంటే వాటిని మనం ధనం పెట్టే చోట నిల్వ ఉంచుకునే చోట దాచుకోవచ్చు, లేదా వాటిని వాడుకుంటూ మళ్ళీ కొత్త కాయిన్స్ తెచ్చి పూజలో పెట్టుకోవచ్చు. ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి అయితే నేను చక్కగా పూలతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను. వారాహి నవరాత్రిలో మనం ఇక 8వ రోజుకైతే చేరుకున్నాం కదండి. మనకి శుక్రవారం ఇవాళ 7వ రోజు శాకాంబరిగా అమ్మవారిని పూజించాలి. నేను ఆ వీడియో పెట్టున్నాను. రాత్రికి శాకాంబరిగా అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఏ ప్రత్యేకమైన దీపం పెట్టాలి అనేది నేను ఆ వీడియో చూపించాను, చెక్ చేయండి. శనివారం మనకు వచ్చేసి ఈ కందదీపాన్ని వెలిగించి అష్టమి రోజు చేసుకుంటాం. ఆదివారం నవమి. మనకి నవమి అనేది మిగుళ్ళు తగుళ్ళు, చివరి అన్ని తిథులు కూడా మిగుళ్ళు తగుళ్ళు రావటం వల్ల 2 రోజులుగా వస్తూ వచ్చాయి. కాబట్టి ఆదివారం మనకి చివరి రోజు, నవరాత్రులు రాత్రులు అంటున్నాం కాబట్టి నవరాత్రులు కూడా పూజ కంప్లీట్ చేసుకోవడానికి ఆదివారం చివరి రోజు. ఆదివారం అంతా కూడా పూజ చేసుకున్నాక సోమవారం ఉదయం అమ్మవారిని కదిలించి తీసుకోండి. ఇది నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఒకవేళ మిస్ అయ్యారేమని చెప్పి ఈ వీడియోలు కూడా షేర్ చేస్తున్నాను. పూర్తిగా ఈ చివరి 3 రోజులు చేసుకోవాలనుకున్న వాళ్ళు అమ్మవారికి ద్వాదశ నామాలతో కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా పెట్టున్నాను, సులువుగా ఎలా చేసుకోవాలో వీడియో చూడండి. అమ్మవారికి చేసిన వాళ్ళైతే కనుక పూర్తిగా చివరి రోజుల్లో చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఆదివారం కూడా కంప్లీట్ చేసుకోండి. ఆ రోజుతో మీ నవరాత్రులు కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత సోమవారం ఉదయం మరొకసారి దీపారాధన చేసి అమ్మవారికి దద్దోజనం కానీ పాలు కానీ పండుగ నైవేద్యం పెట్టి నేను స్క్రీన్ మీద వేస్తున్న ఉద్వాసన మంత్రాన్ని చెప్తూ అమ్మవారిని 3 సార్లు పైకి ఎత్తి కింద పెట్టండి. అది పటమైనా, విగ్రహమైనా, పసుపు అమ్మవారైనా. ఇది నిన్న కూడా చెప్పాను, చూడని వాళ్ళ కోసం ఇవాళ కూడా మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పి దీపారాధన ఉండగా చెప్పి దీపారాధన కొండెక్కిన తర్వాత
తర్వాత మీరు అన్నీ కూడా సర్దేసుకోవచ్చు. ఎవరికైనా అర్జెంట్ ఉంది, మాకు సోమవారం ఉదయం ఉండము లేకపోతే కుదరట్లేదు అనుకోకుండా పీరియడ్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళైతే కనుక ఆదివారం పూజ అయిన తర్వాత రాత్రికి చెప్పేయండి, తప్పు లేదు. ఎందుకంటే నవరాత్రుల పూజ కంప్లీట్ అయినట్టే కాబట్టి. ఇక అమ్మవారికి కూడా ఇక్కడ నేను పసుపుతోనూ అలాగే కుంకుమతోనూ కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుతూ ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకుని పసుపు కుంకుమది మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఉంటాయి కదా, దాంట్లోనే నేను పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమతో అమ్మవారికి అచ్చన అయితే చేసుకున్నాను. అలాగే ఇక్కడ చిట్టి గాజులతో అయితే అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాను. అలాగే పీరియడ్ అనుకోకుండా వస్తే గనక మీ ఇంట్లో చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, దూరంగా ఉండగలిగి మిగతా వారు ఎవరైనా ఇంట్లో పద్ధతిగా పూజ చేసేవాళ్ళు ఉంటే గనక మీరు దూరంగా ఉండి ఈ రెండు రోజులు కూడా పూజని కంప్లీట్ చేసుకోండి. కానీ అందరిళ్లలో కూడా అలా కుదరదు. అలాగే కొంచెం చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టలేము దూరంగా ఉండమని, వాళ్ళకి తెలియదు. అటువంటప్పుడు ఏంటి ఉద్వాసం చెప్పేయండి. ఇవాళ శుక్రవారం కాబట్టి నిన్న ఒక్కరోజు చేసుకున్న వాళ్ళు కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రమే చేసుకుంటున్న వాళ్ళు ఇవాళ శుక్రవారం ఉద్వాసన చెప్పకూడదు, చెప్పకండి. శనివారం ఉదయం ఉద్వాసన చెప్పండి. మీరు ఈ మూడు రోజులు చేసుకున్న వాళ్ళకి కనుక సోమవారం చెప్పండి ఉద్వాసన. ఈ విధంగా కంద దీపంతో ఈ ప్రత్యేకంగా అష్టమి రోజు పూజ చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈ కందని ఏం చేయాలి అని అంటే కనుక మీరు, మనం కంద బచ్చలి కూరని చాలామంది తింటూ ఉంటారు, ఆ కూర చాలా బాగుంటుంది, చేసుకుంటూ ఉంటారు, కందతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కంద మళ్ళీ ఇంట్లో మనం వంటల్లో వాడుకోవచ్చు, ప్రసాదం కింద తినచ్చు, అంటే వండుకొని తినచ్చు. లేదంటే కనుక మనం ఎక్కడైనా మట్టిలో పెట్టుకోవచ్చు, అది నెమ్మదిగా తర్వాత పిల్లకలు ఉన్న దుంప తెచ్చుకుంటే చెట్లగా వస్తూ ఉంటుంది, దుంప అనేది కింద పెద్ద అవుతుంటుంది, ఎవరికైనా ఇవ్వచ్చు వండుకోవడానికి. ఇప్పుడు పూజ చేసినప్పుడే కంద దుంప ఉంటే కనుక అది మామూలుగా అయితే మనం తినాలి ఏదైనా కూరల్లో వండుకొని, లేదంటే కనుక ఇక్కడ పచ్చని చెట్టు దగ్గర వదిలేయండి, లేదా ఏదైనా పారే నీటిలో అయినా వేయండి. ఈ విధంగా అయితే ఆవు ఉంటే పెట్టచ్చు. ఈ విధంగా కూడా కంద దుంపని చేస్తారనమాట. చూసారు కదా దీపం ఎంత నిండుగా ఉందో. ఈ విధంగా వెలిగించుకొని అమ్మవారికి ఈ అష్టమి రోజు పూజను చేసుకోండి. అష్ట కష్టాల నుంచి కూడా బయటపడటానికి ఇది ఒక దారి అనమాట. ఎటువంటి సమస్య ఉన్నా అమ్మ మీద భారం వేసి ఆ సమస్య తీరిపోవడం కోసం మన వంతు మనం శ్రమపడుతూ అమ్మ మీద భారం వేస్తే తప్పనిసరిగా ఎటువంటి కష్టమైనా తీరిపోతుంది. ఈ విధంగా వారాహి నవరాత్రుల్లో ఈ చివరి రెండు రోజులైనా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవాళతో కలుపుకుంటే, శుక్రవారంతో కలుపుకుంటే చివరి మూడు రోజులు మాత్రం అస్సలు మిస్ అవ్వదు. చాలా ప్రత్యేకమైన రోజులు కూడా వారాహి నవరాత్రులు. మళ్ళీ మనం చేసుకోవాలంటే సంవత్సరం దాకా ఆగాలి. అమ్మవారి పూజని విడి రోజులు చేసుకున్నా కూడా నవరాత్రులు అనేవి ప్రత్యేకమైనవి కాబట్టి ఎవరైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇలా మీరు కొత్త గాజులు తెచ్చి అమ్మవారి పూజలో పెట్టుకుంటే కనుక మీరు వేసుకోవచ్చు, ఎవరికైనా ముత్తేదలకు ఇవ్వచ్చు. అలాగే తాంబూలం గురించి కూడా అడుగుతున్నారు. తాంబూలం వచ్చేసి పూజ చేసుకున్నప్పుడు చక్కగా వెంటనే ఇవ్వచ్చు, ఆదివారం సాయంత్రం ఇవ్వచ్చు, ఇవాళ రేపు సాయంత్రాలు ఇవ్వచ్చు, లేదా ఉదయం మళ్ళీ మీరు దీపారాధన చేస్తారు కదా అప్పుడైనా ముత్తేదలకి తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఈరోజు పెట్టే నైవేద్యం కూడా చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. అయితే వండలేని వాళ్ళు, పెట్టలేని వాళ్ళు పానకం మన రోజు కూడా అమ్మవారికి నివేదన చేస్తూ వస్తున్నాము. అలాగే పండ్లు, దుంప కూరలకి జాతికి సంబంధించిన కూరలు అంటే ఇలా కంద, అలాగే వచ్చేసి బీట్రూటు, క్యారెట్, చిలకడ దుంపలు ఇటువంటివి కూడా ఈరోజు నివేదన చేయవచ్చు. ఒకవేళ మీరు ఇవాళ ఒక్కరోజే చేసుకుంటున్నాము శాకంబరి అలంకారాలు అనుకుంటే మీ దగ్గర ఉన్న కూరలు అమ్మవారి దగ్గర పెట్టండి. ఈరోజు కూడా ఈ కంద దీపాన్ని కావాలంటే వెలిగించుకోవచ్చు. ఎందుకంటే అన్ని కూరలతో ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా అటువంటి కూర అయినా కందతో ఇవాళ కూడా కావాలంటే దీపం వెలిగించుకోవచ్చు. ఇవాళ చేయలేని వాళ్ళు రేపు కంపల్సరీ చేసుకోండి. ఇదేనండి అమ్మవారికి ప్రత్యేకంగా వెలిగించిన కంద దీపం అనేది చాలా చాలా మంచిది. మీ కష్టాల నుంచి బయటపడేసేది కంద దీపం అనమాట. మరి ఈ ఇన్ఫర్మేటివ్ మీకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మాత్రం కామెంట్ చేయండి, నీకు మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. మరొక రోజు మనకి మంచి రోజు అయితే చివరి రోజు ఉంది, నేను ఆ పూజా విధానాన్ని షేర్ చేస్తాను, అది అస్సలు మిస్ అవ్వకండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకులాగే మరికొంతమంది అమ్మ పూజ చేసుకొని వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చుకోవాలి, అమ్మ బ్లెస్సింగ్స్ వాళ్ళకు కూడా అందాలని కోరుకుంటూ ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.